నేను కే ప్రవీణ్ కుమార్ ఎస్ఐ ఆఫ్ పోలీస్. ఈరోజు నేను మీకు కొన్ని చిన్న చిన్న విషయాలలో మాట్లాడదలుచుకున్నాను. మొదటగా ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు ఇంకా సమయం మనకు చాలా ఉంది, ఈ సమయం మీరు యూటిలైజ్ చేసుకొని మంచిగా ఫిజికల్, ఎందుకంటే ఈసారి చాలా క్రూషియల్, 1600 మీటర్స్ ఇప్పుడు పెట్టడం జరిగింది కాబట్టి ఈ 1600 మీటర్స్ మీరు క్వాలిఫై కావాలంటే కూడా ఫిజికల్లీగా మీరు మంచిగా ప్రాక్టీస్ చేయడము చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈరోజు నాకు ఒక ముఖ్యమైన సమాచారం అందింది. ఏంటి అంటే సూర్యాపేటలో జరిగినటువంటి అగ్నిపథ ర్యాలీలో చాలామంది కూడా మన తెలంగాణకు సంబంధించిన చాలామంది కూడా ఈ ఫిజికల్ ఈవెంట్స్లో వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యారు అని చెప్పేసి తెలిసింది. కాబట్టి ఇది మళ్ళీ జరగకుండా మీరు చూసుకోవాలా ఇట్లాంటిది ఇప్పుడు, ఎందుకంటే ఇప్పటికి కూడా సమయం మించిపోలేదు, మళ్ళీ జనవరి ఫిబ్రవరిలో కూడా ఉంటుంది ర్యాలీ. కాబట్టి అప్పటి వరకు కూడా మీరు ఖచ్చితంగా కూడా మంచిగా ప్రిపేర్ కండి ఫిజికల్ ఈవెంట్స్. ఈ ఫిజికల్ ఈవెంట్స్ మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇది ఏంటి అంటే ఎగ్జాము, మనము చదువుకోవటం అనేది ఒక ఎత్తు అయితే ఈ ఫిజికల్ ఈవెంట్ చాలా ఇంపార్టెంట్. ఈ చదువుకోవటం అనేది మనం చదవచ్చు, ఎన్ని గంటలన్నా కూర్చొని చదువుకోవచ్చు, కానీ ఫిజికల్ ఈవెంట్స్ అనేది చాలా క్రూషియల్. ఇది దీంట్లో మనం క్వాలిఫై అయినామంటేనే మనము రిటర్న్ ఎగ్జామ్కు ఎలిజిబుల్. ఈ ఎలిజిబుల్ కాకుండా మనం ఉట్టిగానే ఫిజికల్ ఈవెంట్స్లో పోయినామంటే మళ్ళీ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఫిజికల్ ఈవెంట్స్ అసలు నెగ్లెక్ట్ చేయకూరి, ఎందుకంటే మనకి ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్స్కి మాత్రము కొత్తగా 1600 పెట్టారు కాబట్టి ఇది మనకు పెద్ద ఈవెంట్. నీకు రిటర్న్ టెస్ట్ ఎంత ఉందో దానికంటే మించింది ఇప్పుడు ఈ 1600 అనేది చాలా పెద్ద ఈవెంట్. ఎందుకంటే బ్రీత్ తీసుకోవటము, 1600 ఎట్ ఎ టైము కంప్లీట్ చేయటం అనేది చాలా క్రూషియల్. అంతకుముందు 800 మీటర్స్ ఉండే కాబట్టి అది కొంచెము ప్రాక్టీస్ చేస్తే మనకు కొంచెం తక్కువనే వచ్చేది, కాకపోతే ఇప్పుడు మాత్రం ఈ 1600 మీరు కంపల్సరీ చాలా మటుకు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.